ఆ అమ్మాయికి లేకపోతే అబ్బాయికి అంగీకారం ఉంటే ఏ సమస్య లేదు. ఓకే, ఎప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? వితౌట్ కన్సెంట్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. అంగీకారం లేకుండా చేస్తేనే దాన్ని రేపు లేదా అత్యాచారం లేదా బలవంతం అంటున్నారు. విత్ ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తే, ఇష్టం ఉంటే అది సమస్యనే కాదు, దానిలో ఫన్ వస్తుంది, అది శృంగారం అవుతుంది, అది సృష్టికి మూల కారణం అవుతుంది, అది ప్రతి తల్లిదండ్రులు చేసే పని, ప్రతి జీవి చేసే పని భూమి మీద. సో వితౌట్ కన్సెంట్ ఉన్నప్పుడే, బలవంతం చేసినప్పుడే సమస్య వస్తుంది. ఈ బలవంతం చేసే వాటిలలో ఏది చాలా వరకు నా అంచనా ప్రకారం ఒక 100 ఇన్సిడెంట్లు జరిగితే, 100 రేపులు జరిగితే, 100 బలవంతాలు లేకపోతే అత్యాచారాలు జరిగితే, నా అంచనా ప్రకారం 99% బయటకు రావు. అర్థమైందా? బయటకు వచ్చేటి పబ్లిక్ లో వచ్చి చెప్పుకునేటి 1% మాత్రమే, 100 రేపులు జరిగితే 1 మాత్రమే బయటకు వస్తుంది. అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ద రేపులు ఎక్కడ జరుగుతాయి అంటే తెలిసిన వాళ్ళ దగ్గరనే జరుగుతాయి. ఓకే, అంటే కుటుంబ సభ్యులు లేకపోతే దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళ దగ్గరనే జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద బలవంతాలు లేదా రేపులు. రేపు అంటే అది పెద్దవాడు లేకుండా బలవంతం అంటే బాబాయ్లో లేకపోతే మర్దులో లేకపోతే ఇంటి పక్కకు ఉండే అంకుల్లో ఇట్లా రకరకాల సమాజంలో జరుగుతాయి. ఓకే, జరిగినప్పుడు అవి మోస్ట్ ఆఫ్ ద టైం ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోదు. చెప్పుకుంటే ఆమె పరివే అవుతుంది, ఆమె పెళ్లి అవ్వడానికి కష్టమవుతుంది, లేకపోతే భార్యాభర్తల బంధాలు తెగిపోతాయి, అనేక రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ బలవంతాల్లో 99% బయటకు రావు. రెండోది దగ్గరి తన దగ్గరి కుటుంబం దగ్గరి వాళ్ళ నుంచే అవుతాయి. అన్నోన్ గా ర్యాండమ్ గా ఎక్కడి నుంచో ఊరికొచ్చి చేసేటోళ్ళు చాలా తక్కువ ఉంటాయి. బస్సులో పోయేటప్పుడు ఇంకో ఇన్సిడెంట్ లో చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఆ ఇన్సిడెంట్లలో కూడా అన్నోన్ గా జరిగిన ఈ యొక్క ఏది ఆ ఇన్సిడెంట్లలో కూడా, ఎందుకంటే దగ్గరలో అయితే అది బయటకు రావని చెప్తాను కదా. సో అన్నోన్ ఇన్సిడెంట్లలో అంటే ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ అయింది, లేకపోతే ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ అయింది, ర్యాండమ్ గా జరిగే వాటిలలో కూడా ఏది అక్కడ ఏది ఏమంటారు అండర్ ఇన్ఫ్లుయెన్స్. అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు ఒక నార్మల్ మెంటల్ స్టేటస్ అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ మైండ్ దొబ్బిందని కాదు, ఖరాబ్ అయిందని కాదు. వాళ్ళకేందంటే ఇప్పుడు ఒక రకమైన పగ వెంజెన్స్ అంటారు. వెంజెన్స్ అంటే ఏమంటారు, పగ అంటారు. అంటే ఆమెకు లవ్ ప్రపోజ్ చేసిండు, ఆమె ఒప్పుకోలేదు, లేకపోతే వారిని అసహించుకుంది, లేకపోతే వేరే వాంతోడు తిరుగుతుంది. లేదు అంటే ఇప్పుడు ఈ కొలకత్తా ఇన్సిడెంట్ లో మోస్ట్లీ ఏమై ఉంటుంది నా అంచనా ప్రకారం, అక్కడ జరుగుతున్న కొన్ని యొక్క అన్ని ఆ ప్రిన్సిపల్ ఎవరన్నా ఏది ఏమన్నా అక్కడ జరుగుతున్న యొక్క అన్యాయాలనో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్నో వాటిని ఈ అమ్మాయి ఎదిరించడమో ప్రశ్నించడమో చేసి ఉండొచ్చు. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద కేసులలో యొక్క వాళ్ళిద్దరి ఈ రేప్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పగ ఉండి ఉంటుంది. కొన్ని చంపడం కానీ వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా రేప్ చేయడం కానీ తప్పు. కొన్ని ఇన్సిడెంట్లలో మహిళలు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు కానీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వాడు చేయనోని ఆమె ఇష్టంతో చేసి మళ్ళీ నాకు తర్వాత రేప్ చేసిండు అన్నాం, అవి తప్పు. అది ఇంకా ఇక వాళ్ళు అమ్ముకునే వాళ్ళ గురించి మనం మాట్లాడతలేము. వాళ్ళు వాళ్ళు బలిసి ఎవరితో వాళ్ళతో అమ్ముకుంటారు, అది వాళ్ళు ఇష్టంతో చేస్తే ఏ సమస్య లేదు, అమ్ముకున్నా లేదు, 100 మందితో తిరిగినా ఏం కాదు. సో ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, ఈ బలవంతం కేసులలో చాలా వరకు ప్రగా ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే, కొన్ని మాత్రం ఏది వాడు తాగి ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు జరుగుతాయి. అయితే పగానే అండర్ ఇన్ఫ్లుయెన్స్ లేదా అంటే ఆ యొక్క డ్రగ్స్ కానీ ఆల్కహాల్ లాంటి అండర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా తక్కువ కేసులలో ఏది కోరికలు వాడు అనుకోలేక ఈ యొక్క ఏది జరిగే కేసులు చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా క్లోజ్ ఫ్యామిలీలనే ఉంటాయి, విత్ ఇన్ ద ఫ్యామిలీలనే ఉంటాయి, అవి బయటకు రావు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అర్థమైందా? సో ఇది రేపులు ఏ పరిస్థితులు జరిగే అవకాశం ఉంది. ఇక జరిగినప్పుడు ఏం చేస్తారు, అగ్రకులాల వాళ్ళు కానీ ధనవంతుల పిల్లలకు జరగంగానే దాన్ని టీవీలో చూపెట్టి కొవ్వొత్తులు పట్టుకొని ఓ పెద్ద ఇది ర్యాలీ చేస్తారు. ఒక రోజులు ఒక వారం రోజులు ఎక్కడ చూసినా అది సామాజిక కార్యకర్తలు అదే మాట్లాడతారు, టీవీలలో డిబేట్లు అదే ఉంటాయి, తర్వాత ఈ యొక్క పొదుగాలేసి టీవీలో అదే చూపెడతారు, అన్ని మీడియాలలో పేపర్లలో అన్నిట్లలో సోషల్ మీడియాలో కథ. వారం అయిపోగానే కథ దాని గురించి ఒక్క ఇంతవరకు మళ్ళీ ఏ ప్రభుత్వాలు ఏ పెద్దగా చర్యలు తీసుకో, అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఈ వారం రోజులు పండుగ చేసుకుంటారు, ఈ యొక్క ఆ యొక్క బాధితురాలు పేరు మీద వాళ్ళు వ్యూస్ చేసుకొని సంపాదించుకుంటారు ఈ యొక్క 4 పైసలు తప్ప. వారం ప్రభుత్వము ఒక్క చర్యలు చేయదు, రాష్ట్ర ప్రభుత్వం చేయదు, కేంద్ర ప్రభుత్వం చేయదు. తర్వాత ఏది యొక్క కన్సిస్టెంట్ గా వారం తర్వాత కూడా ప్రభుత్వాలు చట్టాలు తెచ్చో లేకపోతే ఇంకా వేరే అనేక రకాల చర్యలు తీసుకొని మేధావుల ద్వారా కమిటీ చేసో దా సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి నిరంతరం కొట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు. వారం తర్వాత ఒక ఇంటికి వానికి పోతారు, మళ్ళా ఇది కొంచెం చల్లబడంగానే ఒక 6 నెలలకి మళ్ళీ ఇన్సిడెంట్ అవుతుంది,
మళ్ళా కాగానే మళ్ళీ కొవ్వొత్తులు పట్టుకొని వస్తారు, మళ్ళీ వారం రోజులు మీడియాలో పెట్టుకుంటారు, కథ మళ్ళీ తర్వాత మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జరుగుతుంది. అంటే దీనికి అంతం లేదు. మళ్ళీ అల్ల కూడా 100 జరిగితే ఆ వచ్చిన 10 ఇట్లలో కూడా ఒకదానికే రియాక్ట్ అవుతారు. ధనవంతుల పిల్లలకి, అగ్రకులాల పిల్లలకి అయిందే రియాక్ట్ అవుతారు. మిగతా అమీనా అవుతుంది, ఆయేష అవుతుంది, ఇక ఇయ్యాలనే చూసిన. ఇది మహారాష్ట్రలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మహారాష్ట్రలో, ఆ చిన్న పాపం మీద జరిగింది. కిండర్ గార్డెన్ అంటే మూడేళ్ళలో ఐదేళ్ళలో పాపం మీద జరిగింది అంట. సో మరి వాళ్ళ మీద ఒక్కరు మాట్లాడతలేరు, ఏ మీడియా చూపెడతలేదే. అంటే ఎట్లా ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇది? అది కరెక్ట్ కాదు కదా. సో మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జరుగుతుంది ఇదే రిపీట్. ఎట్లా అంటే మన దగ్గర వాడు రోడ్ ఎత్తాడు, రోడ్ వేసినాక వారం రోజుల్లో మంచిగా ఉంటుంది అది, మళ్ళీ ఖరాబ్ కాగానే మళ్ళీ రోడ్ ఎత్తాడు తప్ప. అరే ఈ రోడ్ వేసిన వాడు అది 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఉండాలి. అది ఏమన్నా దానికి 3 ఏళ్ళ లోపల ఏమన్నా అయితే వాడే ఎవడు రిపేర్ చేసిండో వాడే పెట్టుకోవాలి, ఆ నాణ్యత మెయింటైన్ చేయాలి. ఒక్కడు మాట్లాడు రోడ్ బాగలేదు అంటాడు, ఒర్రంగా వాడు ఏదో డొక్కు మళ్ళీ డొక్కు రోడ్ ఎత్తాడు, మొత్తం వాళ్ళకి ఎక్కువ డబ్బులు బిల్ చేస్తాడు, అందులోకి వెళ్ళి ఒక 10% కూడా ఖర్చు పెట్టాడు, నాణ్యత లేకుండా వేస్తాడు. మళ్ళీ 4 రోజులు ఉంటుందో లేదో మళ్ళీ విక్తుంది. అంటే ఇది రిపీట్ అవుతుంది. అంటే నేను ఏమి చెప్తున్నా అంటే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి, మనుషులను రెస్పాన్సిబుల్ చేయాలి అనే ఆలోచన 1% కూడా ప్రశ్నించే వారికి లేదు, పాలకులకు లేదు. ఇంకా ఎట్లయితే ఎట్లా బాగుపడతారు? దూప కాగానే బాయ్ తవ్వాలంటారు. ఎప్పుడు చూసినా ఆయింట్మెంట్ పెడతా, టెంపరీ ఫిక్స్ చేస్తా అంటాడు తప్ప, లోపల పుండు ఉన్నప్పుడు యాంటీబయాటిక్ వేద్దాము, లేకపోతే దానికి సరైన మందు ఇద్దాము, లేకపోతే ఆపరేషన్ చేద్దాము, దానికి పూర్తిగా దానికి సమస్యకు పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపెడదామన్న ఇంగిత జ్ఞానము పాలకులకు లేదు. ఈడ టీవీలలో వచ్చి, సోషల్ మీడియాలో వచ్చి, లేకపోతే సామాజిక కార్యకర్తలకి, ఈ పార్టీ వాళ్ళకి, ఏ పార్టీకి లేదు. ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇది ఫన్ కోసం కాదు. అర్థమైందా? అది ఎవడు చేసిండు, ఎందుకు చేసిండు, సమగ్ర విచారణ చేసి దోషులకు శిక్ష చేయడం ఒక పద్ధతి. దోషులకు శిక్షలు వేసినంత మాత్రాన నేరాలు ఆగుతున్నాయా? ఇప్పుడు ఏది నిర్భయ ఇన్సిడెంట్ అయింది, ఉరి తీసినాం, మరి ఆగాలి కదా, తర్వాత ఒక్క రేపు కావద్దు కదా. ఎందుకైతున్నాయి? అయినా సరే ఎన్ని శిక్షలు వేసినా ఎందుకైతున్నాయి? మన దేశమే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికాలా, ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియాలా, యూకేలా, ఎక్కడ కానీ ఏ అగ్రదేశమైనా సరే ఎన్ని శిక్షలు వేసినా నేరాలు ఆగుతున్నాయా? ఆగవు. ఎందుకంటే విచక్షణ ఉన్నోడు నేరం చేయడు. ఎవర్రా నేరం చేసేటోళ్ళు అంటే, ఇక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటోళ్ళు ఉంటారు చూసినావా, ఇప్పుడు సెక్స్ ర్యాకెట్ కానీ, లేకపోతే డ్రగ్స్ ర్యాకెట్ కానీ, ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళ వృత్తే అది. అట్లా చేసి ఒక నెట్వర్క్ ద్వారా చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటోళ్ళు, వాళ్ళు నువ్వు ఎన్ని శిక్షలు వేయి ఎన్ని చేయి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అట్లాంటి వాళ్ళని పోలీసులు, ఈ యొక్క విచారణ సంస్థలు, వాళ్ళు విచారణ చేసి పోలీసులు వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు దొరికిన కాడికి. అయినా సరే వాళ్ళకి వాళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అది కూడా కష్టపడకుండా అంటే వాళ్ళకి మోటో వేరే ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది 1% ఆర్గనైజ్డ్ క్రైమ్, అది డిఫరెంట్ స్టోరీ. దాని గురించి పోలీసులు, విచారణ సంస్థలు చేసేటన్ని చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రేపులు ఇట్లాంటి జరిగే ఈ రేపులు నిర్భయ కానీ ఇది కానీ అన్ఆర్గనైజ్డ్, అంటే ఇది ఒక నెట్వర్క్ లేదు, వీళ్ళకి ర్యాకెట్లు లేవు. వీళ్ళు ఏంటంటే మామూలు మనుషులు, మామూలు సిటిజన్స్, నీలాంటి నాలాగా మామూలు సిటిజన్సే. సో వానికి ఏంటంటే, వాడు మోస్ట్లీ నైట్ పూట, రాత్రి పూట తాగి ఉన్నప్పుడు జరుగుతున్నాయి. నేనేది ఓన్లీ స్త్రీల మీదనే దాడులు జరుగుతున్నాయి, పురుషుల మీద కూడా జరిగే అవకాశం ఉంది. రాత్రి 10 తర్వాత ఓకే, నిజంగా అవసరం లేకపోతే బయటకు పోవాల్సిన అవసరం లేదు. నిజంగా అవసరం ఉంటే ఒక ప్రాపర్గా సెక్యూరిటీ చూసుకొని, సరిగ్గా నిర్మానుష్యం ఉన్న ప్రదేశాలకి, సెక్యూరిటీ లేని ప్రదేశాలకి, ఎక్కువ మంది తాగి మత్తులో ఉండే ప్రదేశాలకి రాత్రి 10 తర్వాత పురుషుడైనా స్త్రీ అయినా పోకపోవడమే మంచిది. నేను అనేది ఇండియాలోనే కాదు, అమెరికాలైనా ఏ దేశంలో అయినా సరే నిజంగా. ఎందుకంటే రాత్రి పూటనే ఈ యొక్క రాత్రిపూట ఎట్లయితే అడవిలో జంతువులన్నీ నిద్రాణమై లేచి ఉంటాయో, అట్లనే మనిషి లోపల రాత్రిపూట ఆ యొక్క వాడి లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది వచ్చినప్పుడు. ప్లస్ మోస్ట్లీ తాగి ఉంటారు ఎక్కువ మంది. సో అప్పుడు వాడు ఏం చేస్తుండో వానికే తెలుస్తావది. కాబట్టి మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? నేను అనేది ఓన్లీ స్త్రీ గురించి మాట్లాడతలే, స్త్రీ అయినా పురుషుడైనా రాత్రి 10 తర్వాత అవసరం, నిజంగా అవసరం లేకపోతే బయటకు పోవద్దు. ఒకవేళ నిజంగా అవసరం ఉంటే సెక్యూరిటీ తీసుకొని పోవాలి, పోలీసులని ఎస్కార్ట్ తీసుకొని పోవాలి, లేదంటే నలుగురిని, ఒకరు ఇద్దరు పెద్దవాళ్ళని, బలం ఉన్న వాళ్ళని తీసుకొని పోవాలి. ఒంటరిగా మాత్రం పోకూడదు రాత్రి 10 తర్వాత. పురుషుడైనా స్త్రీ అయినా ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకి, పూర్తిగా చీకటితో నిండిపోయిన ప్రదేశాలకి అసలే పోకూడదు.
సింపుల్. ఓకే, అంటే నేను చెప్తున్నా అంటే సమస్యకు పరిష్కారం చూపట్టి, కేవలం శిక్షలు వేస్తే, ఉరిదీస్తే, వాడిని రోడ్డు మీద చంపేస్తే, నేరం చేసిన విచారణ చేయకుండా నిజాన్ని చంపేస్తున్నావు, ఎన్కౌంటర్ చేస్తే ప్లస్ దానికి పరిష్కారం, అది దానివల్ల నేరాలు చేయడం ఆగదు. రెండోది ఏమంటున్నా, నేరం చేసేవాడు ఫస్ట్ వాడు నేరం చేయాలనుకో అనుకో అనుకోడు అప్పుడు వానికి ఆ ఇన్స్టింక్ట్ అప్పుడు ఏమొచ్చిందో అది ఫాలో అవుతాడు. ప్లస్ నేను దొరుకుతానికి అంతసేపు ఆలోచించడం, మోస్ట్ ఆఫ్ ద నేరం చేసే వాళ్ళు నేను దొరకాని చేస్తారు. నిజం కూడా 100 నేరాలు జరిగితే ఒకటో రెండో దొరుకుతాయి, మిగిలిన 90 నేరాలు బయటకు రావు. అర్థమైందా? సో కాబట్టి వాడు దొరకాలన్న ఉద్దేశంలో చేస్తాడు. సో దీనికి పరిష్కారం ఏంది? విచారణ చేయాలి, వాళ్ళ దోషులకు శిక్ష వేయాలి. వీటితో పాటు ఇది యొక్క చిన్నప్పటి నుంచి మోరల్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఆ స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇది తప్పు, ఇది రైట్, ఇట్లా బతకాలి, ఈ విలువలతో బతకాలనేది సమాజంలో ఉన్న అందరము నేర్పించాలి. చిన్నప్పటి నుంచి మొక్క ఇవ్వంగా అనేది నాన్నయ్య వంగ చిన్నప్పుడు నేర్పిస్తేనే పెద్దగైనాక ఒకటి ఉండదు. సింగిల్ పేరెంట్స్ ఇది పట్టించుకోకుండా ఉండే తల్లిదండ్రులు, వాళ్ళ బిజీల వాళ్ళు ఉండేటోళ్ళు, ధనవంతుల పిల్లలు, రకరకాలుగా ఈ సరైన ఈ మోరల్ ఎడ్యుకేషన్ లేకుండా ఓన్లీ సైన్స్ ఫిజిక్స్ నేర్పితే సరిపోదు. విలువలతో బతకడం కూడా చిన్నప్పటి నుంచి నేర్పాలి. అది ఆ ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇంకా అన్ని చోట్ల ఇది తప్పు, ఇది రైట్. ఓకే, నువ్వు భార్య ఉంది, ఎంజాయ్ చేసుకో, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, చేసుకో, లేకపోతే ఒళ్ళమ్ముకుంటోళ్ళు ఉన్నారు, చేసుకో, కానీ వాళ్ళకి ఇష్టం లేని స్త్రీని ఆమెను ఇబ్బంది పెట్టకు. ఓకే, అనేది ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఏది స్త్రీలకు చెప్తున్నా, మహిళలకి ఏది వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కావాల్సిన మినిమం ఒక కనీసం పేపర్ స్ప్రేనో, ఒక ఫోన్లో ఎమర్జెన్సీ నంబర్ ఎట్లా డయల్ చేయాలనో, ఇట్లాంటివి కొన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఆత్మరక్షణకి కొన్ని వాళ్ళ మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు తమను తమను ఎట్లా రక్షించుకోవాలి. ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ నంబర్ పోలీస్ వానికి కాల్ చేసేది, ఒక బటన్ నొక్కేది, ఇప్పుడు యాప్లు వచ్చినాయి, అది ఉంటుంది. ఆమె ఎటుపోయినా ట్రాక్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. తర్వాత ఏది పేపర్ స్ప్రే కానీ అవి వాళ్ళకి రక్షణకు కావాల్సిన ఏందో అవి వాళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఆ బాధిత మహిళ అయినా సరే, ఏ మహిళకైనా అతడి ప్రవర్తన కానీ, ఏ పురుషుడైనా ఆమె ప్రవర్తన కానీ ఒక డిఫరెంట్గా ఉంది, హద్దులు మీరుతున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయండి, లేకపోతే ఆ మహిళా విభాగాలు ఉంటాయి కదా, వాళ్ళకి కంప్లైంట్ చేయండి. సిమిలర్లీ సమాజంలో ఉన్న ఎవరైనా ఎవరి మీద అయినా అనుమానాస్పదంగా ఉంటే కంప్లైంట్ చేయండి, వాళ్ళు విచారణ చేస్తారు, ఆ ఇన్సిడెంట్లు కాకుండా చూస్తారు. అట్లనే స్కూళ్ళలో కానీ ఇంట్లో కానీ చిన్నప్పటి నుంచి విలువలతో బతకడం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక రకాలైన చర్యలు తీసుకుంటేనే వాటిని కొంతవరకు నివారించగలుగుతుంది తప్ప, కేవలం ఒక వారం రోజులు కొవ్వొత్తి పెట్టుకొని తర్వాత ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో లేకపోతే 2 ఏళ్లకో వానికి శిక్షలు వేస్తే మరి అవుతలేవు కదా. నిర్భయ లేచినప్పుడు మళ్ళీ అట్లాంటి నిర్భయ లాంటి ఇన్సిడెంట్ కాకూడదు కదా. సో కొవ్వొత్తులు పెట్టి వారం రోజులు 4 రోజులు మీ ఛానళ్లలో వ్యూస్ పెంచుకొని తర్వాత వారం తర్వాత బంద్ చేసుకో, ఇక మళ్ళీ అన్ని వేరే నీ పనులు చేసుకుంటే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ కానీ ఒకటే. ఫైండ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. దానికి ఒక కేంద్ర దేశమంతా కావాలి కాబట్టి కేంద్ర స్థాయిలో ఒక కమిటీ వేసి మేధావులు సామాజిక కార్యకర్తల యొక్క అందరి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని సేమ్ అట్లనే రాష్ట్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర స్థాయిలో వేసి ఈ సమస్యకు సంపూర్ణంగా యొక్క మనము ప్రాబ్లంకి సొల్యూషన్ శాశ్వత పరిష్కారాలతో పెట్టాల్సిన అవసరం ఉంది. అయింట్మెంట్ ఊయాల్సిన అవసరం లేదు, మీదికెళ్ళి అయింట్మెంట్ ఊయాల్సిన అవసరం లేదు. వారం రోజులు మీరు ఆ బాధితురాల పేరు మీద పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తే కదా, వాడు బతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని ఏది కనీసం వాడు హాస్పిటల్ చూపెట్టరు, మంచి తిండి పెట్టరు, కనీసం బట్టలు మార్చరు, వాళ్ళని పట్టించుకోరు, డైపర్ వేస్తారు, వదిలేస్తారు, ఆయనతో చచ్చిపోయినాక ఆటను కోసుకొని పండుగ చేసుకుంటారు. ఇదేం దౌర్భాగ్యం రా. శాశ్వత పరిష్కారం కావాలి. మళ్ళీ ఇట్లాంటివి దాదాపు కాకుండా ఉండాలంటే ఎవరికైనా, ఏ కులపోడికైనా, ధనవంతుడికైనా, పేదవాడికైనా ఇట్లాంటి ఇది జరగకూడదు. వాళ్ళకి మధ్యలో సమస్య ఉంది, పరిష్కారానికి 100 మార్గాలు ఉన్నాయి. అర్థమైందా? సైకియాట్రిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, తర్వాత కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, మీడియేటర్స్ ఉన్నారు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి ఏది సమస్య పరిష్కారం చూపెట్టడానికి. పగ ప్రతీకారానికి ఇది అది కరెక్ట్ కాదు.